இவளடி நங்குடிக்கு இவள் என்று அன்னை அன்னை காணக்கூடாய் அன்னை காணக்கூடாய் சோலை சூழ் தன் திருக்குறுங்குடி நம்பிகை திருக்குறுங்குடி தன் திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் கோலனே கொடிமோக்கும் கொடிமூக்கும் தாமரை கண்ணும் கனிவாயும் கண்ணும் கனிவாயும் நீலமேனியும் நீலமேனியும் நான்கு தோளும் நீலமேனியும் நான்கு தோளும் என் நெஞ்சம் நிறைந்தனவே என் நெஞ்சம் நிறைந்தனவே என் நெஞ்சம் நிறைந்தனவே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகூபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பாகவதோத்தமலாரா, ஐதவ சதகம்லோனி ஐதவ பதி தான்லோ மல்லி ஆரவ பாசுரான்னி மனம் சுவாமி கிருபதோ அனுசந்தானம் சேசுக்குந்தாம். முந்துகா பாசுரான்னி விஜ்ஞாபனம் சேசுக்குந்தாம். மேலும் வன்பழி நம் குடிக்கு இவளை என்னெந்தை காண கொடால் சோலை சூட் தன் திருக்குடி நம்பியை நான் கண்ட பின் கோலநீள் கொடிமூக்கும் தாமரை கண்டும் கனிவாயும் நீலமேவியும் நான்கு தோளும் என் நெஞ்சும் நிறைந்தவே ஆழ்வார் திருவடிகளே சரணம். பாகவதோத்தமலாரா, நம்மாழ்வார்லு பரமாத்மனு கண்டிக்கு கனப்படது அனி அண்டூ உன்ன தானினி கண்டிக்கு கனப்படடமைந்தி ஆ கண்டிக்கு கனப்படின பரமாத்மதோ மாட்லாடடமு வைந்தி சுவாமினி தெக்கரகா தீஸ்கோடமைந்தி சுவாமிதோ சம்ஸ்லேஷான்னி புந்தியாரு சாமிதோ விஸ்லேஷான்னி புந்தியாரு எக்கடெக்கடோ உன்ன ஜரிகி போயின அவதாராலு தேச கால விப்ரகிருஷ்டாலன்னி கூட தாமு மல்லி வாட்டினன்னிட்டிலோ கூட தூரி அனுபவிஞ்சாரு. இது அந்தரிக்கி சாத்தியமையேதேனா? தாமு அனுபவிஞ்சலம் காக்குண்டா தான்னி அக்ஷர ரூபம்லோ மல்லி மன அந்தரிக்கி கூட அந்திஞ்சாரு. அந்தவல்ல ஈ திருவாய்மொழி ஒக அத்புதமைன அமிர்தம், வாகமிருதம். வாகமிருதமே காது, அதிருப்தாமிருதம், தனிவி தீரனட்டுவண்டி அமிர்தம்ட. ஆ அமிர்தம்லோ ஈரோஜு ஆழ்வார்லு நாயிக்கா மாறிப்போய் அந்தரித்தோ அண்டுனாரு. எவனி மேலும் ஓ அம்மலாரா இவளை இமே இ அம்மாயி ஏவிட்டி மேலும் இக்க எல்லப்படிக்கி கூட ஏவிட்டி நன் வன் பழி நங்குடிக்கு நங்குடிக்கு மன வம்சானிக்கு ஏன் தீஸ்கொச்சிந்து? மஞ்சி பேரு தீஸ்கொச்சிந்தா? செட்ட பேரு தீஸ்கொச்சிந்தா? ஓ சாலா செட்ட பேரு தீஸ்கொனி வச்சிந்தி.
చెప్తున్నారు. మేలుం ఆహాహా ఇవళయి నం కొడిక్కు మేలుం అంటే ఎప్పటికీ కూడా ఏం చేసింది ఈవిడ, ఆమె ఒక చెడ్డ అపవాదాన్ని తీసుకొచ్చింది, వన్ బళ్ళి ఈ విధంగా తీసుకొచ్చింది అని ఎన్ను అని ఎన్నై నా నన్ను కానకూడాల్, మా అమ్మ నన్ను చూడనివ్వడం లేదు, పో లోపలికి పో అంటోంది, బయటకు రావద్దని చెప్తోంది, చాలు నువ్వు మన ఇంటికి గొప్ప ప్రతిష్ట తీసుకుని వచ్చావు, ఏమిటి సర్వేశ్వరుడు అంటావు, ఆయన కనపడ్డాడంటావు, ఆయనతో మాట్లాడానంటావు, తిరిగి అనంటావు, ఏమిటమ్మా ఇది, నువ్వు ఈ వయస్సులో ఎట్లా ఉండాలి, ఇలా ఉంటే చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు అని చెప్పి కానకొడాల్, నన్ను చూడనివ్వడం లేదు. కానీ షోలైషూహూట్ తన్ తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్, తోటలతో బాగా చుట్టుకొని ఉన్న షోలై షూడ్ ఎటువంటి అవి, మకరందాన్ని విరజిమ్ముతూ ఉన్నటువంటి పుష్పాలుట, అటువంటి తోటలు కలిగినటువంటిది ఊరే తిరుక్కురుంగుడి. మొన్న మనం చెప్పుకున్నాం ఆ దివ్యదేశం యొక్క వైభవం అట్లా ఉంటుంది, ఎక్కడ చూసినా కూడా ఆ చెరువులు బావులు వాటిల్లో తామర పుష్పాలు, ఆ తామర పుష్పాలలో వికసిస్తూ ఉంటే దానిలో మకరందాన్ని తాగాలని తుమ్మెదలన్నీ ఎగిసి పడుతూ ఉంటాయిట. మనకి ఈ భావాన్ని వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో అందించారు. ఈ సుప్రభాతంలో ఉన్న భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఇంత గొప్ప భావాలు, మీరు ఎన్నో సుప్రభాతాలు వింటున్నారు కానీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో ఉన్న శైలి, దానిలో ఉన్నటువంటి రసాస్వాదన మీకు దేనిలోనూ కనపడదు. కారణం ఏమిటంటే ఆ సుప్రభాతంలో ఉన్న విషయాలు ఎక్కడివో కాదు, నమ్మాళ్ళవార్ల యొక్క శ్రీసూక్తులవి. ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది ఆళ్వారు శ్రీసూక్తులు ఎంత గొప్పవో. అటువంటి శ్రీసూక్తులన్నీ కలిపి ఆ మణవాళ మహాములు అనేటువంటి మహానుభావుల యొక్క శిష్యులు ప్రతివాది భయంకర అన్నన్ ఈ తిరువాయిమడి సారాంశమంతా ప్రజలకు అందాలని సంస్కృత భాషలో చక్కగా ఇదిగో ఈ వెంకటేశ్వర సుప్రభాతము స్తోత్రము ప్రపత్తి మంగళాశాసనంలో ఇమిడిచారు ఆయన. ఇమిడ్చడం కాదు, ఇది తనకు అనుగ్రహించిన గురుదేవుల గురించి కూడా చెప్పారు. శ్రీమత్ సుందర జామాతృ మునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మా గురువుగారు సుందరజామాతృ మునులు అంటే వరవర ముని అంటారు. ఇప్పటికీ కూడా మీరు తిరుపతి వెళితే గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో బయట మీకు కనపడుతుంది మణవాళ మహాముని సన్నిధి అని, అక్కడ తెలుగు భాషలో కూడా రాసింది వరవర ముని సన్నిధి. వారండి ఈ సుప్రభాతాన్ని బయటకు రావడానికి కారణం మహానుభావులు. వారి శిష్యులకు చేత ఈ తిరువాయుమొళి అర్థాలన్నీ వారు కాలక్షేపం చేస్తే అయ్యో ఈ తిరువాయుమొళి అర్థాలని మనం స్వామికి విజ్ఞాపన చేసుకుందామని పలు పలు స్తోత్రాల్లో వాటిని అన్నీ నిక్షేపణ చేశారు. దానిలో అద్భుతమైన విషయం ఇదే, షోలైషూడ్ తన్ తిరుక్కురుంగుడి అయి, ఆ విధంగా ఆ తోటలతో నిండినటువంటి తేనె మకరందాలు ప్రవహిస్తూ ఉన్నటువంటి తోటలుట ఆ పుష్పాలు కానీ అవి వాటితో జమ్మని తుమ్మెదలన్నీ అంటూ ఉంటే అక్కడ ఉన్న దివ్యదేశమే తిరుక్కురుంగుడి. అక్కడ వామన రూపంలో శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉన్నారే, ఆయనను నేను సేవించాను, ఎప్పుడైతే ఆయన సేవ నాకు దొరికిందో నాన్ కండపిన్, అప్పటి నుంచి నాలో పెద్ద మార్పు వచ్చింది. అది అసలైన కారణం. ఎలాగా, కోలనీళ్ కొడి మూకుం. ఆ రోజు నేను ఎలా చూశానంటే ఆ తిరుక్కురుంగుడి నంబిలో ఉన్న స్వామి కోలా సుందరమైనటువంటి నీళ్ దీర్ఘమైనటువంటి కొడి మూక్కుం తీగవలే ఉన్నటువంటి ముక్కుట. పరమాత్మకి రూపం ఉందంటారా లేదంటారా, పరమాత్మకి అర్చారూపంలో ఉన్నటువంటి దివ్య మంగళ విగ్రహ రూపాన్ని చెప్తున్నారన్నమాట. ఆ ముక్కు ఉన్నది చూశారా ఎంత సుందరంగా ఉంటుంది. ఇంకా ఎలా ఉంది, తామరై కణ్, ఆ తామర రేకుల వంటి నేత్రాలు,
కని వాయుం దొండపండు లాంటి పెదవి, నీలమేవియుం శ్యామ విగ్రహం స్వామిది, సుందర శ్యామరూపంగా ఉన్న స్వామిని, నాన్గుతోళుం చతుర్భుజాలతో ఉన్న స్వామి, ఎన్నెంజుం నిరైందు, నా మనస్సులో ఆయన సుప్రతిష్టమైపోయాడు. ఆ రోజు నుంచి నేను ఇంక ఏం చూస్తాను చెప్పండి, కాబట్టే ఇలా ఉన్నాను. మా అమ్మ ఏమనుకుంటోంది, నాకు పిచ్చి పట్టిందో, మా వంశానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిందని అనుకుంటున్నారు. మీరు నన్ను ఈ విధంగా దూషిస్తున్నారమ్మా. అలా కాదు, కాణ కొడాల్ నన్ను చూడనివ్వడం లేదు. కానీ జరిగింది ఇది సుమా, భగవానుని యొక్క అవ్యక్త రూపాన్ని ఉపాసన చేస్తే నమ్మాళ్ళవార్లు వ్యక్తమైనటువంటి రూపంతో అర్చామూర్తులలో దర్శించారు. వ్యక్తమైన అర్చామూర్తి రూపం కేవలం యోగులకే కాదు, యోగులు కేవలం కనపడనటువంటి పరమాత్మని హృదయ ఆకాశంలో దర్శిస్తారు. కానీ భక్తులైనటువంటి వారు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చూడడానికి వీలైన పరమాత్మ యొక్క రూపం ఏమిటి అంటే విగ్రహమే. దీన్ని అర్చ అని అంటారు సంస్కృత భాషలో. ఆ అర్చావతారంలో ఉన్నటువంటివి తాను కావాలని వచ్చి నిలబడ్డాడు కొన్ని దివ్య క్షేత్రాలు. వాటిల్లో ఈ తిరుక్కురుంగుడి అనేటువంటి దివ్యదేశంలో గురుగ్రహాన్ని అనుగ్రహించడం కోసం వైభవంగా శ్రీమన్నారాయణే స్వయంగా వచ్చి ఆవిర్భవించాడు. ఎంత అందము ఆయన సౌశీల్యం కానీ, ఆయన సౌందర్యం కానీ ఆత్మగుణాలన్నిటికీ ఈడుపడే విధంగా ఉన్నాయి. కాబట్టి నేను వెళ్ళాను, ఆయన వలలో పడిపోయినట్లయిపోయింది. భగవంతుణ్ణి వర్ణిస్తున్నారు. భగవంతుడు అసలు యతో వాచో నివర్తంతే, వాక్కులకు అందడు, వేదములే చెప్పాయి. అప్రాప్య మనసాస, మనస్సుతో కూడా అందనటువంటి పరమాత్మను నేను చూచాను, ఎలా ఉన్నారో కూడా మీకు చెబుతున్నాను అని ఆళ్వార్లు మనకి చెప్తున్నారు. ఎలా ఉంది స్వామి చూసినప్పుడు ఆయన ముక్కును గురించి వర్ణిస్తున్నారండి. అబ్బా, కోలనీల్ కొడి మూక్కు, సుందరంగా దీర్ఘంగా తీగలాగా ఉన్న ముక్కుట, స్మితమపి తన్నవ కుసుమం చుబుక కపోలంచ పల్లవోల్లసితం, స్మితమపి తన్నవ చుబుకం, చిరునవ్వు నవ్వుతూ ఉంటారు అత్త పెరుమాళ్ళు. ఆయన నవ్వినప్పుడు ఆ గండస్థలం ఉన్నదే గడ్డం, ఎంత ఒక చిన్న పుష్పం అక్కడ వికసిస్తోందా అన్నట్లు ఉంటుంది. అటూ ఇటూ ఉన్నటువంటి కపోలాలు, దవడలు, అలా పరమాత్మను చూస్తూ ఉంటే ఏదైనా పెద్ద పుష్పం వికసించిందా, గడ్డం ఆధారంగా అటూ ఇటూ ఆ పద్మరేకులు వికసించాయా అన్నట్లుందని అన్నారు పరాశర భట్రవారు. పరాశర భట్రవారు అలా చెబితే వారి తండ్రి గారు కురేశమిశ్రులు గొప్ప మహాభక్తులు, వారు చెప్తున్నారు, కరుణారసవాహి వీక్షణోర్మే, కరుణారసవాహి వీక్షణోమే వరద ప్రేమమయ ప్రవాహ భాజ, తతతీరవనావళి భ్రువౌదృక్ చల సింధో తవ నాసికైవ సేతు. పరమాత్మ యొక్క అందమనేటువంటి సముద్రాలుట, ఆ సముద్రాలు కరుణారసాన్ని తీసుకుని వస్తుంటే పెద్ద ప్రవాహంగా వచ్చేసింది. ఇంత పెద్ద ప్రవాహం ఒకేసారి మన మీద పడితే ఎట్లా, అది రెండు భాగాలుగా పెడితే బాగుంటుంది. ఆ నేత్రాల దగ్గర నుంచి స్వామి అమృతమయమైన ప్రవాహం కరుణా దృష్టి వస్తుంటే దాన్ని ముక్కు ఒక డ్యామ్ లాగా, అంటే మధ్యలో ఒక సేతువులాగా అటుకొంత ఇటుకొంత పంపిస్తున్నట్లుగా ఉంది ఈ ముక్కు. కాబట్టి మనం పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూడగలుగుతున్నాం. ముక్కు గనక అలా చేయకపోతే ఒకేసారి పరమాత్మ సౌందర్యం ప్రవాహాలు ప్రవాహాలుగా కాలవ కాలవలుగా మన మీద పడితే మనమెక్కడ చూడగలమండి. కరుణారసవాహి వీక్షణో, ఆ కరుణారసాన్ని తీసుకుని స్వామి మనకి మన మీద కురిపిస్తూ ఉన్నారట వరదరాజస్వామి వారు. వరద ప్రేమమయ ప్రవాహ భాజ, అబ్బా ఎంత ప్రేమ తండ్రి,
మా అందరి మీద ఇలా చేస్తూ తతతీరవనావళి భ్రువ ఉద్రుక్ ఆ దగ్గరలో ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ తడుపుతున్నట్లుగా మా కోసమని చల సింధోహో తవ నాసికైవ సేతు అటూ ఇటూ కదులుతూ ఉన్న మహాసముద్రం కరుణాసాగరుడని పరమాత్మకు పేరు. ఆ సముద్రాన్ని ఒక పద్ధతి ప్రకారంగా భూమి మీద అవతరింపజేయడానికి కన్నుల నుండి జారువారిన కరుణను రెండు భాగాలుగా చేసి పంపిస్తోంది ఈ ముక్కు. కాబట్టి ఈ ముక్కు ఎంత గొప్పదో కదా అని వర్ణించారట స్వామి. అటువంటి ముక్కును కోల నీళ్ కొడి మూక్కు. మరి మరో రకంగా చెప్తున్నారు, సచారు చాపద్వయ విభ్రమం భువో యుగం సునేత్రాక్వ సహస్ర పత్రయో ఉపాంతగం వా మధుపానవళీయుగం విరాజతే సుందర బాహు సంశ్రయం. సుచారు చాపద్వయ విభ్రమం భ్రువో, అందమైనటువంటి కనుబొమ్మలు ఎలా ఉన్నాయి, మన్మధుని యొక్క విల్లులాగా ఉన్నాయట. అటువంటిది యుగం ఆ చాపద్వయుగము, సునేత్రాక్వా రెండు కన్నులు అనే దానిలాగా కనపడుతున్నాయి కదా, అటువంటి ఆ దివ్య దృష్టి రావడానికి అందమైనటువంటి దానిని ముక్కు ద్వారా ఆ కండ్ల ద్వారా తామరై కణ్ కనివాయుం అనే యొక్క దొండ పండు లాంటి ఆ అధరం ద్వారా ఆ పెదవిని చూడాలనే కులశేఖరాళ్ళ వారు కోరుకున్నారు. తిరుమలలో గట్టుగా మారిపోయారట. ఆ విధంగా ఉన్న పెదవి నీలమేమియుం శ్యామ సుందరుడైనటువంటి విగ్రహం కలిగిన నాలుగు తోళం చతుర్భుజాలు కలిగిన ఆ తిరుక్కురుంగుడి నంబి నా మనస్సు నిండా నిండిపోయాడు. కాబట్టి నా మరి నేను తప్పు చేశానా, నేను అపవాదం చేశానా మీరే తెలుసుకోండి, అనవసరంగా నన్ను చూడనివ్వకుండా ఆపుతున్నారు అని ఆళ్ళవార్లు తన బాధనంతా కూడా ఎదుటవారికి అక్కడున్న వారందరికీ కూడా చెప్పుకున్నటువంటి ఈ పాశురం సకల విధమైన భక్తులందరికీ కూడా శ్రీవారి దృష్టిని కురియుగాక. ఆళ్వార్ తిరువడిగలే శరణం. మేలుం వన్పడి నంగుడిక్కు ఇవళ్ என்று அன்னை அன்னை காணக்கொடாய் அன்னை காணக்கொடாய் சோலை சூழ் தன் திருக்குறுங்குடி நம்பிகை திருக்குறுங்குடி தன் திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் கோல நீர் கொடிமோக்கும் கோல நீர் கொடிமோக்கும் தாமரை கள்ளும் கனிவாயும் கண்ணும் கனிவாயும் நீலமேனியும் நீலமேனியும் நான்கு தோளும் நீலமேனியும் நான்கு தோளும் என் நெஞ்சம் நிறைந்தனவே என் நெஞ்சம் நிறைந்தனவே என் நெஞ்சம் நிறைந்தனவே ஆழ்வார் திருவடிகளே சரணம்.